వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎవరైతే ప్రోగ్రామింగ్ కొత్తనో, మీరు బిగినర్ అయితే, మీకోసమే కొన్ని టిప్స్ పట్టుకొచ్చాను. ఇలా ఫాలో అవ్వండి, మీకు మీ ప్రోగ్రామింగ్ జర్నీ చాలా సాఫీగా జరుగుతుంది. సో మీరు కనుక ప్రోగ్రామింగ్ జర్నీ, ఈ కోడింగ్ జర్నీకి అడుగు పెడితే ఈ టిప్స్ మీకోసమే. చూసుకోండి, హియర్ సమ్ ఫ్యూ టిప్స్ యూ విల్ లైక్ ఇఫ్ యూ ఆర్ బిగినర్ ఎట్ ప్రోగ్రామింగ్. ఈ టిప్స్ మీకు నచ్చుతాయి, మంచి టిప్స్ ఇస్తున్నాను. ఈ మీరు కనుక ఇప్పుడే బిగినర్ అయితే ఈ టిప్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ మీరు కోడింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఇక్కడ ట్యూటోరియల్స్ వీడియోలు చూసి, లైక్ ట్యూటోరియల్స్ వీడియోస్ అనుకోవచ్చు, మీరు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ వీడియో ప్రజెంట్ మీరు చూస్తున్నారు అనుకుందాం. మన పైథాన్ లైఫ్లో పైథాన్ నేర్చుకోవడమో, లేకపోతే ఏదో జావా 10 అవర్స్ వీడియో కానీ, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు మీరు, ఏదో ఒక లాంగ్వేజ్ మన పైథాన్ లైఫ్లో సి ప్లస్ ప్లస్ ఉంది. సో మీరు ట్యూటోరియల్ వీడియోస్ చూస్తున్నారు అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ ట్యూటోరియల్ వీడియో చూసుకుంటూ కోడింగ్ నేర్చుకుంటున్నారు. సో మీకు టిప్స్ ఏంటంటే, టిప్ 1, డోంట్ వాచ్ ట్యూటోరియల్స్ లైక్ ఏ మూవీ సిరీస్, డూ మోర్ ప్రాక్టీస్ దెన్ వాచింగ్ వీడియోస్. ఫస్ట్ టిప్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, మూవీ సిరీస్ లాగా ఎంతసేపు అయినా వాళ్ళు కోడింగ్ చేస్తుంటే వీడియో చూసుకుంటూ అలా ఉండకండి. ప్రాక్టీస్, డూ మోర్ ప్రాక్టీస్ దెన్ వాచింగ్ వీడియోస్. మీరు వీడియో చూడడం కంటే ప్రాక్టీస్ చేయండి ఎక్కువ, అర్థమవుతుందా? సో డోంట్ వాచ్ ట్యూటోరియల్స్ లైక్ మూవీ సిరీస్, డూ మోర్ ప్రాక్టీస్ దెన్ వాచింగ్ వీడియోస్. అదే చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. వీడియో ఎంతసేపు చూసినా మీకు ఏమీ ఎక్కదు, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏదైనా ఎక్కే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి, డోంట్ స్విచ్ లాంగ్వేజెస్ అగైన్ అండ్ అగైన్. సో మీరు ఒక లాంగ్వేజ్ తీసుకొని మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ అవ్వడం, ఫస్ట్ ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకుని ఇంకో లాంగ్వేజ్ షిఫ్ట్ అవ్వడం అలా చేయకండి. ఒక లాంగ్వేజ్కి స్టిక్ కండి, దాంట్లో మొత్తం స్కిల్డ్ కానీ, ఒకటే లాంగ్వేజ్లో మాస్టర్ కానీ, అప్పుడు మీకు ఆ లాంగ్వేజ్లో పట్టు వస్తుంది. తర్వాత ఫస్ట్ మీరు ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి, ఒకటేసారి మల్టీ లాంగ్వేజ్ చేసి నేర్చుకుందామని ట్రై చేయకండి. మా ఫ్రెండు పైథాన్ నేర్చుకుంటున్నాడు, నేను జావా నేర్చుకుంటున్నా, మరి ఏమవుతుందో. నేను జావా నేర్చుకునేటప్పుడు మా ఫ్రెండ్తో పైథాన్ కలిసి నేను పైథాన్ నేర్చుకుంటా, అది అట్లా కాదు. ఒక లాంగ్వేజ్ స్విచ్, ఒకటే లాంగ్వేజ్ స్టిక్ అండి, అదే లాంగ్వేజ్లో మీరు ఎంత స్కిల్ నేర్చుకోవాలో అంత నేర్చేసుకోండి. సో డోంట్ స్విచ్ లాంగ్వేజెస్ అగైన్ అండ్ అగైన్, మాస్టర్ ఇన్ 1 లాంగ్వేజ్ ఫస్ట్. ఓకే, టిప్ 3 వచ్చేసి, 5 టిప్స్ ఉన్నాయి, మీకు 2 టిప్స్ అయిపోయాయి, అవి నచ్చాయనుకుంటున్నాను. టిప్ 3 వచ్చేసి, బీ కన్సిస్టెంట్. మీరు ఒకరోజు ఒకరోజు 4 గంటలు కోడింగ్ 4 గంటలు ప్రాక్టీస్ చేసి, ఇంకో రోజు అసలు ప్రాక్టీసే చేయకపోవడం, ఇంకో రోజు మళ్ళీ 1/2 అవర్ చేయడం, ఇంకో రోజు అసలు ప్రాక్టీస్ చేయకపోవడం, మళ్ళీ ఇంకో రోజు 1 అవర్ చేయడం, మళ్ళీ అసలు ఇంకో రోజు 2-3 రోజులు ఫంక్షన్కి వెళ్ళిపోవడం, అలా చేస్తే మీకు రాదు కోడింగ్. సో కనీసం మీరు ఆ రోజు టైం లేదు, మీరు ఫంక్షన్కి వెళ్ళాలో లేకపోతే ఇంట్లో ఫంక్షన్ ఉందో ఏదో ఉంది, ఒక 30 మినిట్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి 3 డేస్ కనుక ఈ కోడింగ్ నుంచి దూరం అయితే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది టాపిక్. సో ప్లీజ్ మీరు కనీసం డైలీ 30 మినిట్స్ అయినా ఇవ్వండి మీకు టైం లేకపోతే. సో డూ కోడింగ్ ఎవ్రీ డే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మచ్ టైం, గివ్ అట్లీస్ట్ 30 మినిట్స్, బీ కన్సిస్టెంట్గా ఉండండి. మినిమం 30 మినిట్స్ అయినా ఇవ్వండి, మీ ఏదైనా పని ఉంటే, వర్క్ లేకపోతే మినిమం ఒక 2 అవర్స్ టు 4 అవర్స్ మధ్యలో ఇవ్వండి. మీకు కోడింగ్ అనేది ఈజీ అయిపోతుంది, ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతూ పోతుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు, అలాగే హార్డ్ వర్క్ టేక్స్ టైమ్స్ అండి. సో మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి, దానికి మీకు తగిన ఫలితం త్వరలో వస్తుంది. అప్పుడే ఈరోజు స్టార్ట్ చేసి రేపే రావాలంటే రాదు. సో హార్డ్ వర్క్ టేక్స్ టైమ్స్, పర్సిస్టెంట్ టేక్స్ టైమ్, టైం పడుతుంది. సో బీ కన్సిస్టెంట్ అండి. సో టిప్ 4 వచ్చి, ఫైండ్ ఏ కోడింగ్ బడ్డీ, సమ్ వన్ హూ కెన్ ఛాలెంజ్ యూ సో దట్ యూ డోంట్ లూజ్ మోటివేషన్. ఏంటంటే, ఎవరన్నా మీ ఫ్రెండ్ లేకపోతే ఎవరో ఒక మంచి మీ శ్రేయోభిలాషిని చూజ్ చేసుకోండి, లైక్ అతన్ని కావాలి మీకు, అతను ఉండాలి మీకు. ఎందుకంటే అతను మిమ్మల్ని మోటివేట్ లేకుండా మోటివేషన్ పోకుండా ఆపుతాడు. మీరు రోజు కన్సిస్టెంట్గా ఉండాలి, మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి మీరు లో అవుతారు, ఏదో సమ్ ఎర్రర్ వచ్చింది, మీరు లో అవుతున్నారు, ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కానీ అది రాలేదు. సో అప్పుడు ఆ లో మూమెంట్లో మిమ్మల్ని మోటివేట్ చేసే అంత పక్కకు ఫ్రెండ్ ఉండాలి, ఫ్రెండో శ్రేయోభిలాషో, ఆ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మీకు లో మూమెంట్లో ఎవరైనా ఉండాలి, ఎందుకంటే మీరు మోటివేట్ అవుతారు వాళ్ళు చెప్తే. అలాంటి వాళ్ళు ఉండాలి, అదే అలా ఇలాంటి వాళ్ళు అనుకోండి, రాలేదు అంటే ఏ వదిలేరా, ఏం చేస్తావు అన్నారు అనుకోండి, మీకు అది అంటే డిమోటివేట్ అవుతుంది, అప్పుడే మోటివేషన్ వస్తుంది, సరేలే మనం కూడా వదిలేద్దాం అనుకుంటారు. సో మీ పక్కకు కూడా మీ సర్కిల్, నేను అది చాలాసార్లు చెప్పాను, మీ గ్రూపు
మంచిగా ఉంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కింద సరిగా ఉంటే, ఇదే కోడింగ్ గ్రూప్ ఉంటే మీకు ఇంకా మోటివేషన్ వస్తుంది. అతను ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు నీకు ఒక లాంగ్వేజ్ వస్తుంది, లేకపోతే అతనికి ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ తెలిస్తే నీకు చెప్తాడు, లేకపోతే అతను ఒక ఎగ్జామ్ ఇస్తే నువ్వు కూడా ఇవ్వగలుగుతావు. సో ఇవన్నీ ఉంటాయండి. సో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో టిప్ నెంబర్ 5 వచ్చేసి, డోంట్ హైడ్ ఫ్రమ్ డిఫికల్ట్ టాపిక్స్, స్టార్ట్ ఫ్రమ్ ఈజీ ప్రాబ్లమ్స్ అండ్ వర్క్ యువర్ వే అప్, బట్ డోంట్ స్కిప్ ప్రాబ్లమ్ దట్ లుక్స్ డిఫికల్ట్. డిఫికల్ట్ టాపిక్స్ని వదిలేయకండి. మీరు ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యండి. ఈజీ ప్రాబ్లమ్స్ ఈజీ చేసుకుంటే ప్రోగ్రామ్స్ వేసుకుంటారండి, కానీ ఒకనొక టైంకి మీకు హార్డ్ ప్రాబ్లమ్ చేసే టైం వస్తుంది, కానీ దాన్ని స్కిప్ చేయకండి, దాన్ని కూడా ఓవర్కమ్ చేయండి. ఆ ఓవర్కమ్ చేసిన రోజు మీరు సక్సెస్ అవుతారు. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేయగలుగుతారు. ప్రాక్టీస్ చేస్తే మీకు డిఫికల్టీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేంత లాజికల్ వచ్చేస్తుంది, లాజిక్ వచ్చేస్తుంది, అలా ప్రోగ్రామింగ్ లాజిక్ బిల్డ్ అవుతుంది. సో డూ మోర్ ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత లాజిక్ బిల్డ్ అయ్యి మంచి మీ మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. సో ఈ 5 టిప్స్ మీరు బిగినర్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మన పైథాన్ లైఫ్కి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్లో మీకు వీడియో ఎలా ఉందో, వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పేర్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది, ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.